వెల్కమ్ టు టిఎఫ్సీ మీడియా. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేసిన నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పిచ్చిన హైకోర్టు ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డనే కొనసాగించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కాగా హైకోర్టు నిర్ణయంపై పలువురు నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం దీనిపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పిన పవన్, ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది, అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది అని అన్నారు. ఇక గతంలో సైతం పవన్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను విధుల నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కక్ష సాధింపు, మొండి వైఖరి, ఏకపక్ష నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వం వ్యవహరించింది అని వ్యాఖ్యానించిన జనసేన అధ్యక్షుడు, కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎన్ని ప్రాణాలు పోయేవో చెప్పగలరా అని ఏపీ ప్రభుత్వాన్ని అప్పట్లోనే ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు రావడంతో పవన్ తో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా హైకోర్టు తీర్పుపై విశ్లేషిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీ మీడియా ఛానల్. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.